హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమశైలజ హోమ్ లీడింగ్. చాలామంది ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్, అక్క మీరు 3 నార్మల్ డెలివరీ అయ్యారు కదా, కొంచెం మాకు చెప్పండి, టిప్స్ ఏమన్నా ఉంటే అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా మీకు అవి నచ్చితే మీరు దాన్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇవి ఒక మనిషి ప్రాణం మీద ఆధారపడేవి కాబట్టి మనము ఎటువంటివి అంత ఇది తొందరగా ఫాలో అవ్వకూడదు. బట్ నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ 3 మంత్స్ మనము ఫుల్ వామిటింగ్స్ తోటి చాలా బాధపడుతూ ఉంటాము, వికారంగా ఉంటుంది, ఏది తిన్నా కూడా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఎటువంటి ఫుడ్ తినాల్సి వస్తుంది? మనం ఏది తిన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది. ఇంకా వామిటింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు మనం తినమన్నమాట. ఏవి తింటుంటే వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంకెందుకు తినడం అని చెప్పేసి అలాగే తినకుండా ఉండిపోతూ ఉంటారు. అందులో ఫస్ట్ నేనే ఉన్నా, ఎందుకంటే నేను కూడా ఏం తినేదాన్ని కాదు. బికాజ్ నాకు అప్పుడు భయం అని కాదు, ఎక్కడ వామిటింగ్స్ చేసుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి నేను తినేదాన్ని కాదు. అసలు చాలా నీరస పడిపోయేదాన్ని. మా వారు కూడా చాలా భయపడేవారు నేను అలా నీరస పడిపోతూ ఉంటే. వామిటింగ్స్ కూడా హెవీగా అసలు అవుతూనే ఉంటాయి. నాకు దగ్గర ఒక 20 డేస్ అయితే ఫీవర్ వచ్చింది. చింటూకి అలాగే, బిట్టుకి అలాగే, లాస్ట్ అమ్మకైతే ఓన్లీ వామిటింగ్సే. అప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కించారు నీరసంగా ఉందని చెప్పేసి. బట్ చింటుకి బిట్టుకి మాత్రం ఫుల్ ఫీవర్. అసలు ఫీవర్ వచ్చేసి పడిపోయేదాన్ని. ఒక 20 డేస్ చాలా బాధపడ్డాను. అయితే మా హబ్బి బాగానే చూసుకునేవారు నన్ను. 20 డేస్ ఫీవర్ తోటి వామిటింగ్స్, ఫీవర్ అన్నీ ఒకేసారి అటాక్ అయిపోయాయి. నాకు చాలా బాధ అనిపించింది. నాకైతే అసలు ఏంద్రా దేవుడా అనిపించేది అన్నమాట. బట్ ఎలాగోలా చాలా ధైర్యం కూడా ఎక్కువే నాకు. అంటే ఎలా అంటే, ఏదైనా సరే తట్టుకునే స్వభావం నాకుంది. అది ఏదైనా కానివ్వండి, ఒక చిన్న, ఎందుకంటే తట్టుకునే స్వభావం అనేది మనం నేర్చుకోవాలండి. లేదంటే ఆ తట్టుకునే స్వభావం లేకపోతే బతకడం చాలా కష్టం. సో అన్నిటినీ తట్టుకుంటూ ఉండాలి. సో అలాగనే నేను ఆ 2 మా చింటుకి బిట్టుకి అలాగే ధైర్యంగానే ఉండేదాన్ని. ఫుల్ వామిటింగ్స్ అవుతున్నప్పుడు మనం ఏం తినలేము, చాలా వికారంగా ఉంటుంది, నీరస పడిపోతుంటాము. నాకైతే సెలైన్ బాటిల్స్ ఎక్కించారనమాట. ఒక 1 డే మొత్తం సెలైన్ బాటిల్స్, ఒక 2-3 అవర్స్ పట్టింది నాకు సెలైన్ బాటిల్స్ ఎక్కించి. నాకంటే ఒంట్లో శక్తి లేక అప్పుడు నాకు డాక్టర్స్ చాలా తిట్టేవాళ్ళు, నువ్వు ఇలా ఉంటే ఎలా, ఇలా ఉంటే ఎలా అసలు అనేసి. సో అప్పటి నుంచి నేను కొంచెం కేరింగ్గా ఉండేదాన్ని. అప్పుడు వామిటింగ్స్ అవుతున్నా కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే, నువ్వు తింటూనే ఉండు, తింటూ ఉంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, నువ్వు తినే ఆ కొద్దిగా కూడా కొంచెం నీ కడుపులో ఉంటుంది, కొంచెం వామిటింగ్ రూపంలో వెళ్ళిపోతుంది. సో నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి తింటూనే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో మా వారు కూడా అదే నాకు కొంచెం బాగా మైండ్కి ఎక్కించేవాళ్ళనమాట. నువ్వు తింటుండు, కక్కు తిను, కక్కుతూ ఉండు, తింటూ ఉండు, అంటే వామిటింగ్ చేసుకుంటూ ఉండు, తింటూ ఉండు, ఎందుకు నువ్వు తినకుండా ఉండాలి అని చెప్పేసి బలవంతంగా అయినా తినిపించేవాళ్ళు. అదొకటి మెయిన్గా ఆ టైంలో బలవంతంగా తినే అలా పక్కన పెట్టేస్తే మనకి ఇష్టమైన ఫుడ్, మనకి ఏదైతే నచ్చుతుందో అది తినడం చాలా వరకు బెటర్. ఎందుకంటే మనకి ఇష్టమైనది తినడం వల్ల వామిటింగ్స్ కొంచెం రావన్నమాట, తగ్గుతాయి. వామిటింగ్స్ తగ్గడం వల్ల మనకు తగ్గుతాయి అన్నమాట వామిటింగ్స్. అంటే మనకి ఇష్టమైన ఫుడ్ అది ఏదైనా కానీ, ఇప్పుడు నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఆసియమ్మ కడుపుతున్నప్పుడు నేను లడ్డు ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడు లడ్డూని ఎక్కువ శనగపిండి, శనగ పదార్థం అయినా కూడా నాకు ఎందుకో దాని మీదకే గాలి. అంటే నాకు లడ్డు తినాలి, ఈ స్వీట్ తినాలి, నేను ఇలాగైనా తినాల్సిందే అని చెప్పి లడ్డు, కలాకాను ఈ రకంగా స్వీట్స్ బాగా తినేదాన్ని. భక్ష్యాలు చాలా ఇష్టం నాకు, భక్ష్యాలు కూడా అంత ఇష్టంగా తినేదాన్ని. మళ్ళీ చింటు బిట్టుకి స్వీట్ అంటే ముట్టుకోవాలా నేను, అస్సలు తిల్లా నిజంగా. లాస్ట్ అప్పుడు మాత్రం కలాకాను, లడ్డు, భక్ష్యాలు, పులిహోర పిచ్చ పిచ్చా తినేదాన్ని. అంత ఇష్టంగా నేను అవి తింటూ ఉండేదాన్ని. వారు కూడా తెచ్చిపెడుతూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఆ సమయంలో మనకి పుల్లటి
కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ వామిటింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ఏదన్నా పుల్ల పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో మనము చింతపండు తలుసుకోవడం, చింతపండు దంచి, నేనైతే ఇలా చేసేదాన్ని, చింతపండు దంచుకొని కొంచెం ఉప్పు జీలకర్ర వేసి సప్పరిస్తూ ఉండేదాన్ని. ఇంకేం చేయాలి, అక్కడికి నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, అది సప్పరిస్తున్నా కూడా వామిటింగ్స్ అవుతుండేవి, ఏం ఆగేవైతే లేదు. కాకపోతే నాలుక అదొక ఆనందం అనమాట మనకి, ఆ పులుపు తగులుతూ ఉంటే అదొక ఆనందం, అసలు ఏదో తెలియని టేస్ట్ వస్తుంది. అంటే అది కడుపుతో ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది, మరి అందరికీ అలా ఉంటుందో తెలియదు, కానీ కడుపుతో ఉన్న వాళ్ళకి అలా తినాలనిపిస్తుంది అనుకుంటే. అసలు నేను అప్పుడు చింతపండు జీలకర్ర ఉప్పు కొంచెం వేసి దంచుకొని సప్పరిస్తూ ఉండేదాన్ని. అది ఎక్కువ తినడం వల్ల నాలుక కూడా పగిలిపోయి ఉండేది, నాలుక కూడా పగులుతూ ఉంటుంది అన్నమాట. సో అయినా కూడా నేను అలాగే తింటుండేదాన్ని. సమ్మర్ వచ్చింది, సమ్మర్లో అయితే పచ్చిమామిడికాయలు, పచ్చిమామిడికాయలు కోసుకొని మా క్యాంపులో తోటలు చెట్లు ఉంటాయి అన్నమాట, మామిడికాయ చెట్లు. ఎక్కడన్నా ఆంటీ వాళ్ళు ఇస్తుండే వాళ్ళు తినమ్మా అని చెప్పేసి, అవి కోసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా తింటూ ఉండేదాన్ని. మా వారు కూడా పాపం మార్కెట్ నుంచి తెస్తూ ఉండేవాళ్ళు మార్కెట్కి పోయినప్పుడల్లా పచ్చిమామిడికాయలు. అలాగా పులుపుని ఎక్కువగా ఇష్టపడతామన్నమాట, కొంతమందికి కొంతమంది కొంత కొంత టేస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇష్టమైన అది మనకి ఏదైతే ఎక్కువగా ఇష్టపడతామో అది తినడం వల్ల మనకి వామిటింగ్స్ అవి అవ్వడం అనేది తగ్గుతుంటుంది. అయినా కూడా మనం తింటున్నా కూడా ఇంకా ఎక్కువగా హెవీగా వామిటింగ్స్ అవుతూ ఉంటే డాక్టర్స్ కన్సల్ట్ అయితే అప్పుడు మీకు తగిన టాబ్లెట్స్ ఇస్తారన్నమాట. ఈ విధంగా 3 మంత్స్ వరకు మనకి గడిచిపోతుంది. ఆఫ్టర్ త్రీ మంత్స్ అంటే 5 మంత్స్ నుంచి ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆకలి ఎక్కువ వేస్తుంటుంది. మనకు తెలియకుండానే మనం డబుల్, ముందు కంటే కూడా తర్వాత మనం చాలా ఎక్కువగా తింటాం, డబల్ తింటాం అన్నమాట. నేనైతే అలాగే తినేదాన్ని, చాలా తినేదాన్ని, అసలు గంట గంటకి ఏదో ఒకటి తింటూనే ఉండేదాన్ని. గంట గంటకి మా ఆయన్ని అడిగి తెప్పించుకొని ఏదో ఒకటి నాకు నచ్చింది తెప్పించుకొని తింటూ ఉండేదాన్ని. సో మనకు తెలియకుండానే ఈ 5th మంత్ అంతా గడిచిపోతుంది అనమాట. 5th నుంచి ఇంకా రన్నింగ్లో ఉంటాం కాబట్టి మనకు తెలియకుండానే మనకి నచ్చిన ఫుడ్ని మనం అసలు చాలా ఇష్టంగా ఆటోమేటిక్గా తినేస్తూ ఉంటాం, మనకే తెలియదు అంత ఇదిగా తినేస్తాం అన్నమాట. నేనైతే బాగానే తినేదాన్ని, ఇంకా మీ సంగతి ఏమో నాకు తెలియదు, నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లడ్, 6 మంత్స్ నుంచి మన ఒంట్లో బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. 6 మంత్స్ నుంచి బేబీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి బేబీకి కూడా రక్తం అనేది ఉండాలి కాబట్టి మన ఒంట్లో రక్తం తగ్గిపోతూ ఉంటుంది. సో మనము ఎటువంటి ఆ రక్తాన్ని పెంచుకోవడానికి డాక్టర్స్ అయితే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు, ఐరన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. కాల్షియం అయితే బేబీ ఎముకలు గట్టిపరచడానికి, మన ఎముకలకి గట్టిగా ఉండడానికి, నరాలు బలహీనత లేకుండా ఉండడానికి కాల్షియం ఇస్తారు. అలాగే మనం కూడా ఫుడ్ కూడా అలాంటి టైప్లోనే తీసుకోవాలి. వేరుశనగ ముద్దలు అంటే పల్లి ముద్దలు మీకు తెలిసే ఉంటుంది, వేరుశనగ పప్పులతోటి బెల్లంతో తయారు చేస్తారు కదా, అవి తినడం వల్ల బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే అంజూరు పండ్లు తెలుసు కదా, మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి, అవి తినడం వల్ల కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఎండు ఖర్జూరం తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది. మామూలు ఖర్జూర పండు అది తినొచ్చు, అది కూడా బ్లడ్ బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కీవీ పండు అని ఇంత సైజు ఉంటుంది, అది కూడా చాలా బాగా పుల్ల పుల్లగా ఉంటుంది, తీయ తీయగా ఉంటుంది అన్నమాట, అది కూడా టేస్ట్ బాగుంటుంది. అది జ్యూస్ బాటిల్స్ కూడా ఉంటాయి, కీవీ బాటిల్స్ అని చెప్పేసి అమ్ముతుంటారు జ్యూసెస్ బాటిల్స్, అవైనా తాగొచ్చు, లేదా మీరు పండే తెచ్చుకొని తింటుంటే ఆ పండైనా తినొచ్చు, దానివల్ల కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, మామూలుగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఇవన్నీ మనం వండిన బలం ఇస్తుంది అన్నమాట మంచిగా. నెక్స్ట్ దానిమ్మ పండ్లు, ఇవన్నీ రక్తాన్ని పెంచే విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫ్రూట్స్ అన్నీ మనం తినడం, మనకి ఎటువంటి ఫ్రూట్ తినాలనుకుంటే అట్లాంటి ఫ్రూట్ మనం తినేయడం, ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు, తినేయాలి అంతే. నెక్స్ట్ జ్యూసెస్ కాడికి వచ్చేసరికి కొబ్బరి బోండాలు ఎక్కువ తాగడం వల్ల నీరసం అనేది ఉండదు. నీరసంగా ఉంటుంది అంటే ఒంట్లో శక్తి లేదని అర్థం. సో ఒంట్లో శక్తిని పెంచుకోవాలంటే కొబ్బరి నీళ్ళు చాలా వరకు ఉపయోగపడుతుంటాయి, సో కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండండి. అలాగే బత్తాయి జ్యూస్ ఎక్కువ తాగితే ఉమ్మనీరు, కడుపులో ఉమ్మనీరు ఉంటేనే బిడ్డ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఉమ్మనీరు అంటే ఉమ్మనీరు ఎండిపో లేకుండా లోపల లోపలే
ఆవిరైపోతూ ఉండింది అనుకోండి, బిడ్డ కొంచెం లోపల లోపలే ఏదో ఒక రకంగా అయిపోతూ ఉంటుంది అంటే నాకు కూడా తెలీదు, నాకు తెలిసింది ఇది. సో ఉమ్మనీరు కోసం అని చెప్పి బత్తాయి జ్యూసు, కొబ్బరి నీళ్ళు, వాటర్ ఎక్కువగా తాగండి, ఉమ్మనీరు పెరుగుతూ ఉంటుంది. సో వాటర్ కంపల్సరీ, ఇవి మూడు ఖచ్చితంగా తాగండి. ఇంకా చెరుకు రసం, చెరుకు రసము నేను ఎక్కువ తాగేదాన్ని. బత్తాయి జ్యూస్ కానీ, చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ నేను ఎక్కువగా తాగేదాన్ని. చెరుకు రసంలో కాల్షియం ఉంటుంది, సో కాల్షియం మనకి అయినా ఉపయోగపడుతుంది కాబట్టి చెరుకు రసం తాగితే కాల్షియం మంచిగా ఉంటుంది. సో చెరుకు రసం తినండి. సపోటా పండ్లలో, సపోటా పండ్లో కూడా కాల్షియం అనేది ఉంటుంది, సో సపోటా పండు కూడా తినచ్చు. ఇంకా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా, సీజన్ ఫ్రూట్స్ ఏవైనా తినచ్చు, వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, సీజన్ ఫ్రూట్స్ కాబట్టి. చాలామంది ద్రాక్ష అంటే నల్ల ద్రాక్ష తింటే పిల్లలు నల్లగా పుడతారు అంటారు, అవేం పట్టించుకోవద్దు. నల్ల ద్రాక్ష జ్యూస్ తీసుకొని తాగితే ఎంత మంచిది అనుకున్నారు, బేబీస్ వైట్గా పుడతారంట తెలుసా అసలు. అది యాక్చువల్గా నల్ల ద్రాక్షని పెద్ద పెద్ద క్రీమ్స్లోనే వాడతారు, ఎందుకంటే స్క్రబ్కి యూస్ చేస్తారనమాట. సో నల్ల ద్రాక్ష జ్యూస్ చాలా మంచిది, సో నల్ల ద్రాక్ష జ్యూస్ ఖచ్చితంగా తాగండి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఫలానా అని చెప్పడానికి లేదు, బొప్పాయి పండు మాత్రం ఎందుకు తినకూడదు అంటారు. బొప్పాయి పండు, పనస పండు, పైనాపిల్, ఇవి మూడు కొంచెం హీట్ వస్తువులు అని చెప్పి తినకూడదు అంటారు. బట్ మనకి ఇష్టమైతే తినొచ్చు, ఎందుకంటే నేను పైనాపిల్ తినేదాన్ని. పనస పండు కూడా పనస పండు కూడా ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కొని తినేదాన్ని. సో నాకు నేనైతే అవన్నీ తిన్నాను. నేరేడు పండు సమ్మర్కి ముందు వస్తాయి, నేరేడు పండు నాకు అవి చాలా ఇష్టం. చాలామంది చెప్పారు పిల్లలు నల్లగా పుడతారు అని చెప్పేసి, బట్ నేను కేర్ చేయలేదు, తినేసాను. ఎందుకంటే మనకు నచ్చింది మనం తినాలి కదా, మనం మనకు నచ్చినట్లు ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది, మనకు ఇష్టమైనది తింటేనే మనం హ్యాపీగా ఉంటాము, ఆటోమేటిక్గా బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే నేరేడు పండు కూడా కొనుక్కొని తింటూ ఉండేదాన్ని, మా వారు కూడా బాగా తెచ్చిపెట్టేవారు. నుంజలు, తాటి నుంజలు కూడా బాగానే తినేదాన్ని. ఈ ఖర్బూజా, వాటర్మిలన్ ఇవన్నీ తినడం వల్ల మనకే మంచిది. ఈ విధంగా ఈ 5 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు మనం రక్తాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, ఈ చేతుల దగ్గర ఉన్నట్టుండి సడన్గా నొప్పులు రావడం అలా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా అనిపించకుండా ఉండాలి అంటే మనము మినపప్పుకు సంబంధించిన ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలి. మినపప్పు అంటే మినపవడ, సుండుండలు, మినపప్పు నెయ్యి చక్కెర వేసి సుండుండలు చేస్తారు, బెల్లం వేసి సుండుండలు చేస్తారు, అవి తినడం వల్ల వెన్నెముక నొప్పి లేకుండా చేస్తుంది అనమాట. సో మనం మినపప్పుకు సంబంధించిన ఫుడ్ ఐటెం ఎక్కువగా తినాలి, అది బ్యాక్ పెయిన్కి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ తినడం వల్ల చాలా మంచిది, అలాగే మనకి బలాన్ని కోరుస్తాయన్నమాట. సో బలంగా ఉండాలి అంటే మినపప్పు ఖచ్చితంగా ఆ ఫుడ్ ఐటెంని తింటూ ఉండాలి. ఇంకా మసాలా ఫుడ్, బిర్యానీ, చికెన్ బిర్యానీ అవి ఉంటాయి కదా, నాకు అవి కూడా ఇష్టమే. అంటే లాస్ట్ అప్పుడు మాత్రం నేను ఎక్కువగా పులిహోర అన్న వెజ్ ఎక్కువ తినేదాన్ని, బట్ చింటూ బిట్టుకు మాత్రం నాన్ వెజ్, ఎప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్, నూడిల్స్, గోబీ. అంటే గ్యాస్ ఫామ్ అయి నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను, అంటే ఛాతి దగ్గర నొప్పి చేస్తుంటుంది, అప్పుడప్పుడు సైడ్స్ కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది గ్యాస్ ఫామ్ అయ్యి. బట్ మనకి ఇష్టమైనది తింటూ ఉంటేనే ఆ సంతోషం వేరు. సో నాకు తినాలనిపించింది అయితే ఖచ్చితంగా తినేసేదాన్ని, ముఖ్యంగా చింటూ బిట్టుకైతే ఎక్కువగా నాన్ వెజ్ని తింటూ ఉండేదాన్ని అనమాట. ఈ విధంగా మనం 9 మంత్స్ వరకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ విధంగా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా 9 మంత్స్లో, అంతకంటే ముందు మనము 5 మంత్స్, ఒక 6 మంత్స్ వరకు బరువులు ఎక్కువ ఎత్తవద్దు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండండి, ఇంట్లో కూడా 6 మంత్స్ నుంచి కొంచెం చిన్న చిన్న పనులు చేస్తూ ఉండండి. ఎప్పుడు డల్ మూడ్లో ఉండొద్దు, హ్యాపీ మూడ్లో ఉండండి, అట్రాక్టివ్గా ఉండండి. అంటే మీ ఫేస్ని చూడగానే మీ ఫేస్లో ఒక కళ, కాంతి అనేది కనిపించాలి తప్ప డల్ మూడ్లో ఏదోలా ఉండొద్దు. మీరు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మన కడుపులో బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడు డల్ మూడ్లో ఉన్నారంటే బేబీ కూడా డల్గా ఉంటుంది. కావాలంటే మీకు ఇష్టమైన ప్లేసెస్, మీకు ఇష్టమైన గుళ్ళు, మీకు ఇష్టమైన సాంగ్స్, మీకు ఇష్టమైన బుక్స్, ఇంకా మీకు ఇష్టమైన అదర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉండండి, ఓకేనా. ఈ విధంగా ఉండడం వల్ల మీరు యాక్టివ్గా ఉంటారు, మీతో పాటు మీ బేబీస్ కూడా యాక్టివ్గా ఉంటారనమాట. అలా కాకుండా డల్ మూడ్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు కడుపులో బిడ్డ కూడా డల్ మూడ్లోనే ఉంటుందన్నమాట. సో మీరు మనకి చేతనైనంత వరకు హ్యాపీ మూడ్లో ఉండడానికి ట్రై చేయండి, కొంచెం బాగా తిరుగుతూ ఉండండి, వాకింగ్ చేస్తూ ఉండండి.
సో ఈ విధంగా డల్ మూడ్లో ఉంటే ఆటోమేటిక్గా బేబీస్ కూడా డల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎక్కువగా హ్యాపీగా అట్రాక్టివ్గా అండ్ యాక్టివ్గా ఉంటూ ఉండండి. ఓకేనా? ఆటోమేటిక్గా మన ఫేస్లో ఒక కళ అనేది ఉండాలన్నమాట. అలా మెయింటైన్ చేయండి. ఇంకా 9 మంత్ ఎంటర్డ్ ఇంటూ 9 మంత్ ఇంకొక 15 డేస్లో మనం డెలివరీ అవుతాం అని అనగా మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్గా ఇది మెయిన్, రోజు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కొంచెం గోరువెచ్చని వాటర్లో సొంటి పొడి ఉంటుంది కదా, సొంటి మీకు తెలిసే ఉంటుంది, ఆ సొంటి పొడిని హీట్ చేసుకొని, అదే ఆ సొంటి ఆ హీట్ వాటర్లో అంటే హాట్ వాటర్లో వేడి చేసుకున్న కొంచెం వాటర్లో ఆ పొడి వేసుకొని గోరువెచ్చని వాటర్లో వేసుకొని తాగుతూ ఉండండి. బేబీ మూమెంట్స్ హెవీగా ఉంటాయి అండ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 9 మంత్ ఎంటర్ అవుతున్న కాడ నుంచి నెయ్యి ఎక్కువగా తింటూ ఉండండి. నెయ్యి ఎక్కువ తినడం వల్ల కూడా మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నెయ్యిని ఎక్కువగా తింటూ ఉండండి. నేనైతే నెయ్యి బాగా తింటాను, ఇప్పుడు కూడా తింటున్నాను, బికాజ్ డెలివరీ అయ్యాక నెయ్యి తినడం వల్ల ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ డెలివరీ కూడా నేను నెయ్యి బాగానే తింటున్నాను, బిఫోర్ డెలివరీ కూడా నేను నెయ్యి బాగా తిన్నాను. కానీ పల్లెల్లో అయితే ఒరిజినల్ నెయ్యి దొరుకుతుందని చెప్పి మా వారు తెప్పిస్తుండేవాళ్ళు మా మామయ్య వాళ్ళ చేత, అది నేను ఎక్కువ తింటూ ఉండేదాన్ని. గోరువెచ్చని వాటర్లో ఇష్టం ఉంటే గోరువెచ్చని వాటర్లో సొంటి వేసుకొని తాగండి, లేదు పాలల్లో అలవాటు ఉంది అనుకోండి పాలల్లోనే కొంచెం సొంటి పొడి వేసుకొని తాగుతూ ఉండండి. కుంకుమ పువ్వు అది ఇప్పుడు మనకి ఒరిజినల్గా దొరకడం లేదు. కుంకుమ పువ్వు ఎప్పటికైనా ఒరిజినల్ అయితే చాలా బాగుంటుంది, అది మనకు అంత తొందరగా దొరకడం లేదు. మా పాప అప్పుడైతే కుంకుమ పువ్వు కాశ్మీర్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ తెప్పించారు, అప్పుడు తాగాను. ఇంకా ఆ తర్వాత చింటూకి బిట్టుకి అయితే దొరకలేదు, సో నేను తాగలేదన్నమాట. మీకు మంచి కుంకుమ పువ్వు దొరికితే మీరు పాలల్లో వేసుకొని కలుపుకొని తాగొచ్చు. ఈ విధంగా మీరు ఈ 9 మంత్ ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి ఈ విధంగా ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం హాట్ వాటర్లో సొంటి వేసుకోవడం కానీ పాలల్లో కానీ సొంటి వేసుకొని తాగడం వలన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా, నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ నాకు లాస్ట్ ఇయర్ అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు పెద్దగా తెలీదు అవి పెయిన్స్ అని చెప్పేసి, తెలియక నేను చాలా అసలు సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళాను. గురువారం ఆ రోజు సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళాను, వస్తా వస్తా గోబీ తిన్నాను, వచ్చినాక దోశ అట్టు పోసుకొని నేను మా ఆయన తిన్నాము. తినేసి మా లైన్ నుంచి వెనక లైన్ ఇంకో లైన్లో మా ఆంటీ వాళ్ళు ఉంటారు, సో వాకింగ్ కోసం అని చెప్పేసి వాకింగ్ చేసుకుంటూ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆంటీ వాళ్ళతో కాసేపు మాట్లాడి మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి పడుకున్నాము. 12 నుంచి నాకు పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి, బట్ నాకు అవి పెయిన్స్ అని తెలీదు. నిజం చెప్తున్నా, నాకైతే పెయిన్స్ అని తెలీదు. మా అమ్మకు ఫోన్ చేశాను, కాసేపు చూడు పెయిన్స్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపో అని చెప్పేసింది. బట్ నాకు ఈలోపే కొంచెం కొంచెంగా నొప్పి, ఒక 5 మినిట్స్ పెయిన్ వస్తుంది, ఒక 5 మినిట్స్ రావడం లేదన్నమాట. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక మా బావని లేపాను, అంటే మా హబ్బిని లేపాను. బావ ఎందుకో పెయిన్స్ వస్తున్నాయి, సో నాకు అర్థం అవడం లేదు, ఏం అర్థం అవడం లేదు అని చెప్పేసి ఆటోమేటిక్గా నాకు ఇంట్లోనే ఉమ్మనీరు మొత్తం ఇంట్లోనే అయిపోయింది. అయినా సరే నాకు అది తెలియలేదు, అది పెయిన్స్ అని అనుకోలేదు. ఏదో మామూలుగా యూరిన్కి వస్తూ యూరిన్ ఏమో అనుకొని చెప్పేసి, నేను వాటర్ ఎక్కువ తాగుతుంటాం కదా అందువల్ల ఏమన్నా అనుకునేసి నేను కొంచెం ఈజీగా లైట్గా తీసుకున్నాను. బట్ 1:32 అయింది టైం, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. ముందుగా నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నేను ఆయన నన్ను బైక్ మీద తీసుకొని ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆంటీ ఉండి నీకేమైనా బుద్ధి ఉందా బండి మీద తీసుకొస్తున్నావు ఏంది, ఆ పిల్లకి పెయిన్స్ వచ్చాయని చెప్పేసి ఆన్ ది స్పాట్ నాకు హాట్ వాటర్లో సొంటి వేసి కలిపించి తాపించింది. అక్కడే వామిటింగ్స్ అయిపోయాయి పోయి ఈయన వెహికల్ తీసుకొచ్చారు. హాస్పిటల్కి వెళ్ళాము, 2:30కి హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్కి కాల్ చేశారు. ఈలోపే నాకు డెలివరీ ఇంకొక 10-15 నిమిషాలు అయిపోతా, ఇంకా డాక్టర్ వచ్చింది. వచ్చిన వెంటనే డెలివరీ అయిపోయింది. శుక్రవారం లక్ష్మీదేవి లాస్య పాప పుట్టిందన్నమాట. ఈ విధంగా నా ఫస్ట్ డెలివరీ అయింది. నెక్స్ట్ సెకండ్ డెలివరీ అప్పుడు 9 మంత్స్ పడుతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ మా అమ్మ పులిహోర, అప్పుడు మా అమ్మ ఉంది, పులిహోర కలిపించింది, పులిహోర కలిపి పెట్టింది. నేను అది బాగా తిన్నాను. తిన్నాక నాకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం, అంటే డార్క్ ఫ్యాంటసీ, హైడ్ అండ్ సిక్, బోర్బన్ను అవి చాలా ఇష్టం. అవి ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటాయన్నమాట. పులిహోర తిన్నాను, లాస్యం ఆడుకుంటూ ఉంది, నేను మాత్రం ఈ బిస్కెట్స్ తింటూ ఉన్నాను. సడన్గా పెయిన్ స్టార్ట్ అయింది, బట్ నేను అది కూడా పెద్ద పెయిన్ అనుకోలేదు.
మా నొప్పులు వస్తాయేమో ఈరోజు అని మా అమ్మతో చెప్తూ ఉన్నాను. కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, నాకు అర్థం అవడం లేదు, ఒక్కొక్క పెయిన్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఆ పెయిన్స్ కాదు అర్థం అవడం లేదు. మా మమ్మీకి చెప్తేనేమో నువ్వు ఏం ఏది క్లియర్గా చెప్పవు, పెయిన్సా కాదా చెప్పు చెప్పు అని మా అమ్మ, మా పెయిన్స్ లాగే ఉంది మా అని కాసేపు చెప్తా. మళ్ళీ కాసేపు ఏమో ఏం లేదులేమా ఉరికట్లాగా చూడు బాగానే తిరుగుతున్నా కదా అని చెప్తే మళ్ళీ తిరుగుతూ ఉండేదాన్ని. మళ్ళీ కాసేపటి మళ్ళీ పెయిన్స్ వస్తాయి. అట్లా 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 8 నుంచి 10 చేసే టైం, 10 అయింది టైం. ఈ టైం నుంచి నాకు పెయిన్స్ ఎక్కువగానే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అసలు నాకు ఏం అర్థం అవడం లేదు. వెంటనే మా బావకు ఫోన్ చేశాను. చేయగానే బావ ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి, నువ్వు వెహికల్ తీసుకురా అని చెప్పాను. అప్పుడు నేను మా అమ్మ లాస్య పాప నా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళాము. 11 కల్లా హాస్పిటల్కి వెళ్ళేస్తా. ఆడ నర్స్ చెక్ చేసి ఇంకా 1.5 అవర్ టైం ఉంది మీ వైఫ్ డెలివరీ అవ్వడానికి, సో మీరు అంత తొందర పడొద్దు, అమ్మాయి నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పి ఒక 1.5 అవర్ నేను పెయిన్స్ బాగానే పట్టాను. అయితే పెయిన్స్ సమయంలో గట్టిగా అరవకూడదంట, గట్టిగా అరిస్తే నీరసం వచ్చి పడిపోతారు. నాకు అక్కడ ఉన్న నర్స్ చెప్పింది, నువ్వు గట్టిగా అరవద్దమ్మా, నువ్వు ఎక్కువ అరిచావంటే నీరసం వస్తుంది, నువ్వు అట్టే కళ్ళు మూసేస్తావు నీకు తెలియకుండానే, సో గట్టిగా అరవద్దు, నార్మల్గా చిన్నగా గమ్ముగా ఉండు, గట్టిగా బిగబడుతూ ఉండు, ఏం కాదు అని చెప్తూ ఉండేది అనమాట అమ్మ. ఆటోమేటిక్గా ఇంకా డాక్టర్ అమ్మ వచ్చింది, సెలైన్ బాటిల్స్ పెట్టారు. ఆటోమేటిక్గా 1కి మా చింటు నాన్న డెలివరీ అయిపోయింది సోమవారం మధ్యాహ్నం 1 గంటకి. కృష్ణాష్టమి రోజు చింటు బాబు పుట్టాడనమాట. ఈ విధంగా చింటు బాబు డెలివరీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా బిట్టుకి నిన్న అంటే ఈరోజు అనుకోండి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైన్ ఉంది, మా మమ్మీ వచ్చింది నా కోసం అని చెప్పి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైన్ ఉంది, నేను డెలివరీకి ఇంకా 10 డేస్ టైం ఉందిలేమో, నువ్వు వెళ్ళి ఒక 5 డేస్ తర్వాత రా అని చెప్పి మా అమ్మని పంపించేశాను. పంపించేసి 4 నుంచి నాకు పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 3కి మా అమ్మ ట్రైన్ ఎక్కింది, పోతూ ఉంది, దగ్గర దగ్గర డోర్ నెల ఉంటుంది. నెక్స్ట్ 4కి నాకు పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ నాకు అవి పెయిన్స్ అని తెలియలేదు. అంటే నేను మామూలుగా ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ మామూలుగా వస్తుంటాయి, సహజంగా ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్కి కన్ఫర్మ్ బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. నేను అలాగే అందులో ఇది ఒకటి, స్టమక్ పెయిన్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అందులోనే ఇది ఒకటి అనుకునేసి కొంచెం కేర్లెస్గా ఉన్నాను. ఈవినింగ్ 6కి మా వారికి రోల్ కాల్ అయిపోయాక నన్ను బయటికి తీసుకెళ్లారు, నన్ను పిల్లల్ని. ఎంచక్క నాకు నచ్చిన ఫుడ్, బత్తాయి జ్యూస్ తాగాను, నుంజలు కొనుక్కొని నుంజలు తిన్నాం పార్క్కి వెళ్ళి, ఆ తర్వాత నూడిల్స్ తిన్నాను, నూడిల్స్ తినేసి ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తిన్నాను. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, వాకింగ్ చేస్తున్నాను, వాకింగ్ చేసేసి వచ్చి పడుకున్నాను. అంటే నాకు నొప్పి తెలుస్తుంది, కానీ అది నొప్పి పూర్తిగా ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అది ఇంకా నైట్ 11-12 నుంచి కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నా కూడా నేను అలాగే గట్టిగానే ఉన్నాను. అంటే కొంచెం ధైర్యంగానే ఉన్నాను, ఏం కావాలే అని చెప్పేసి ధైర్యంగానే ఉన్నాను. తర్వాత ఒక 2-3 నుంచి కొంచెం డౌట్ కొడుతూనే ఉంది, అంటే డౌట్గా ఉంది, పెయిన్స్ ఏమో అనేసి. 4 అంతలోపే నా హస్బెండ్ గమనిస్తూ ఉన్నాడు, ఎందుకు నేను పడుకోవడం లేదు, పెయిన్స్ వస్తున్నాయి అది ఇది అనేసి. ఎందుకు బాగా పెయిన్స్ వస్తుంది అట్లా అనిపిస్తుంది, కానీ అవి పెయిన్స్ కదా చెప్పలేకపోతున్నాను. అంటే ఆయన సరే హాస్పిటల్కి వెళ్దాం కదా అన్న, సరే కాసేపు ఆగి చూద్దాము అని చెప్పి నేను మళ్ళీ సైడ్కి పడుకున్నాను. ఈ సైడ్ పడుకుంటే ఒక సైడ్ పెయిన్ వస్తుంది, ఒక సైడ్ పెయిన్, ఇంకో సైడ్ పడుకుంటే ఆ సైడ్ పెయిన్ వస్తుంది, ఇద్దరేమో పట్టడం లేదు. 4 అయిపోయింది, అట్లా తిరిగి టైం 4 అయింది. నా హస్బెండ్ లేచి కొంచెం గోరువెచ్చని వాటర్లో సొంటి వాటర్ సొంటి వేసి కల్పించి తాపారనమాట. తాపి వేడి నీళ్ళు కాగబెట్టి ఫ్రెష్ అప్ అవన్నారు. సో నేను నీట్గా ఫ్రెష్ అప్ అయ్యాను, జడ వేసుకున్నాను చాలా నీట్గా. నిజంగా డెలివరీ పేషెంటు హాస్పిటల్కి అలా వెళ్తుంది అని కూడా అనుకోరు ఎవరు. అంత ఇదిగా నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేచి హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా జడ వేసుకొని శారీ కట్టుకొని 6కి మా వారు 5:30 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి, 6కి కాల్ చేశాను, బాబా ఇంక కన్ఫర్మ్ అయిపోయింది పెయిన్స్, వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకుంటా తినేసి ఇంక హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి. ఆయన ఇడ్లీ దోశ తీసుకొచ్చాడు, 2 ఇడ్లీ తిన్నాను, ఇంక పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 6కి వెహికల్ తీసుకొచ్చాడు, 7:30 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక పెయిన్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు, వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట పెయిన్సే కాదా అని. పెయిన్స్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది, పెయిన్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయాక డాక్టర్కి కాల్ చేశారు. డాక్టర్ వచ్చారు, ఇంకా
సెలైన్ బాటిల్స్ పెట్టారు, వాటర్ తాపిచ్చి. అంతకుముందు వాటర్ నాకేమైనా ఇష్టం ఉండే తినమ్మా అని చెప్పారు, బట్ నాకు ఆ సమయంలో ఏం తినాలనిపించలేదు. ఆ సమయంలో నా దగ్గర ఎవరు కూడా లేరు, నా హస్బెండ్, నా పిల్లలు ఇద్దరు, మా ఇంటి పక్కన ఆంటీ వీళ్ళే ఉంది, ఇంకా అమ్మ ఊరు వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి తర్వాత ఆమె వచ్చింది. అలాగా నా థర్డ్ డెలివరీ అయిపోయింది, 9కి బిట్టు బాబు పుట్టాడు. ఈ విధంగా నా 3 డెలివరీలు జరిగిపోయాయి అన్నమాట. చాలా అసలు మెయిన్ ఏంటంటే అంత నా డేరింగ్ అన్నమాట. సో మనం పెయిన్స్కి భయపడకూడదు, మనము గట్టిగా అరవకూడదు. గట్టిగా అరవడం వల్ల ఉన్న కొద్దిపాటి శక్తి కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో గట్టిగా అరవకుండా కొంచెం, నేనైతే సెకండ్ టైం డెలివరీ అప్పుడు చాలా గట్టి గట్టిగా అరిచేదాన్ని, థర్డ్ టైం డెలివరీ అప్పుడు నోట్లో నుంచి మాట కూడా వచ్చింది లేదు, సైలెంట్గా ఏం అయిపోతుందిలే అయిపోతుందిలే అనేసి. ఫస్ట్ టైం అయితే అసలు అవగాహన లేని డెలివరీ అది, అంటే అసలు తెలియకుండా అయిపోయాది ఇది, అసలు ఇలా తిరిగి చూసినట్లు అయిపోయినట్టు అనమాట. నర్సులు కూడా షాక్ అది. సెకండ్ టైం మాత్రం చాలా గట్టిగా ఏడ్చాను, బాగా బాధపడ్డాను. నెక్స్ట్ థర్డ్ డెలివరీ ఇంకా నేను ఇంకా చాలా డేర్ అండ్ డాష్, ఇంకా నా ధైర్యం ఇంకా అది అసలు ఎవరికి ఉండదేమో. డెలివరీ అయ్యాక కూడా నా డెలివరీ అయ్యాక బిడ్డను చూసుకొని మురిసిపోవడం తప్ప ఇంకా వేరే ఏం లే. ఆన్ ది స్పాట్ అందరు కాల్స్ చేసి నేనే చెప్పా నా కొడుకు పుట్టాడు అనేసి. సో ఈ విధంగా మనం నా డెలివరీస్ అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు నచ్చితే నేను చెప్పేది ఏంటంటే 9th మంత్ పడ్డాక ఈ విధంగా డైట్ తీసుకోండి, అంటే సొండి వాటర్ తాగుతూ ఉండండి, నెయ్యి ఎక్కువగా తింటూ ఉండండి, పెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా అరవద్దు, ధైర్యంగా ఉండండి. కొంతవరకు వాకింగ్ ఈజ్ బెటర్ ఫర్ నార్మల్ డెలివరీస్, వాకింగ్ చేస్తూ ఉండాలి. సో మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉండండి, ఓకేనా. నా ఇదే మనకు తెలిసింది చెప్పడంలో అదొక సంతోషం అన్నమాట. సో మనకు తెలిసింది అది మంచి అయితే 10 మందికి చెప్పడం చాలా మంచిది. సో నా అనుభవం మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఓకేనా. ఇంకా యూట్యూబ్ సంగతి అంటారా, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకున్నా నాకు అనవసరం, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ అనుకున్నాను. ఎందుకంటే నేను టిక్టాక్లో ఉన్న వాళ్ళని మిస్ అవ్వకూడదు అని చెప్పి యూట్యూబ్లో ఈ విధంగా నన్ను డౌట్స్ అడుగుతున్నాను కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్నానే తప్ప ఇందు నుంచి నాకు వచ్చే లాభం గురించి అయితే కాదు. సో మీ లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని చెప్పి ఇంకొకసారి ఎలాగో చెప్పాలి కాబట్టి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమ శైలజ హోమ్లీ టిప్స్, బాయ్.